గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైజాగ్ టెక్అప్. సిబిటి 1 ఏఎల్పి రిజల్ట్స్ అనేవి సికింద్రాబాద్ బోర్డులో పెట్టడం జరిగిందండి, అందుకే వీడియో చేస్తున్నాను. సో మీరు సికింద్రాబాద్ వెబ్సైట్ని ఓపెన్ చేసి www.rrbsikindrabad.nic.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక సెక్యూర్ వెబ్సైట్లో ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసినాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి, మీకు కనిపించిన పేజు. అందులోకి వెళ్ళి సెంట్రలైజ్డ్ నెంబర్ 1 2018 ఏఎల్పి టెక్నీషియన్స్ ఒక హెడ్డింగ్ ఉంది చూడండి, అక్కడ రివైజ్డ్ లిస్ట్ సెకండ్ది బ్లాక్ దాంట్లో కలర్లో ఉంది, రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సెకండ్ స్టేజ్ సిబిటి అని ఉందండి. సో దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్, ఎందుకంటే మీరు రిజల్ట్స్లో మీ నేమ్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. లేదా వ్యూ స్కోర్ కార్డ్ అండ్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ యువర్ షిఫ్ట్ అని ఉంది. సో దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీ తాలూకా రిజిస్టర్డ్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అక్కడ ఒక క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేసి దాని ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఏదైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్లో మీ నేమ్ ఉందా లేదా చూడాలంటే మీకు రోల్ నెంబర్ తెలియాలండి, రిజిస్టర్ నెంబర్తో సంబంధం లేదు, ఇక్కడ రోల్ నెంబర్ తెలియాలి రిజల్ట్ చూడాలంటే. లేదా స్కోర్ చూడాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. క్లిక్ చేసినాక ఇలా వస్తుందండి, పీడిఎఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ అండి. మన సికింద్రాబాద్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి లిస్ట్ అనేవి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ 4 పేరాలు ఇచ్చాడండి, సెంట్రలైజ్డ్ 1/2018 అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్స్ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ ద సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అండి. దిస్ లిస్ట్ ఈజ్ సూపర్ సీడర్స్ ది షార్ట్ లిస్ట్ ఫర్ ద సెకండ్ స్టేజ్ సిబిటి పబ్లిష్డ్ బై ద ఆర్ఆర్బి ఆన్ 2nd November 2018. నవంబరు 2nd ఇచ్చిన రిజల్ట్స్ కంటే దానిని సూపర్ సీడ్ చేసిందండి. అంటే ఇదే ఫైనల్ లిస్ట్ అనమాట. రిజల్ట్స్లో మీరు ఫైనల్గా కన్సిడర్ చేయవలసిన లిస్ట్ ఏదంటే ఈ లిస్ట్ని మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి. ఈరోజు 21 డిసెంబర్ అంటే 20వ తారీఖున రిలీజ్ అయినట్టే లెక్క 20 డిసెంబర్ 2018 రిలీజ్ అవ్వడం జరిగింది. దీన్నే మీరు ఫైనల్గా కన్సిడర్ చేయండి. సో ఫస్ట్ పేరాలో ఏం చెప్తున్నారంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తర్వాత మీరు రిజల్ట్స్ డైరెక్ట్గా చూసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ఫస్ట్ స్టేజ్ సిబిటి అంటే ఏఎల్పి ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సిబిటి రాశారో 9th August నుండి September 4 వరకు రాశారండి వీళ్ళు, దాని బేసిస్ దీన్ని ప్రిపేర్ చేశారండి. బేస్ ఏది తీసుకున్నారంటే డేట్స్ ఎప్పటి నుంచి ఎగ్జామ్ అయింది, ఎప్పటి వరకు అయిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు ఎలా సెలెక్ట్ చేశారంటే ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశారండి ఆల్రెడీ ముందు, ఆ వీడియో ఒకసారి చూడండి. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మీకు నోటిఫికేషన్లో ఏవైతే మెన్షన్ చేస్తారో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోయినట్టే. మనం అనుకున్నది ఏంటంటే మెరిట్ ప్రకారం తీస్తారని అనుకున్నాం, కానీ మెరిట్ ప్రకారం తీయలేదండి ఇక్కడ. ఓన్లీ మినిమం కమ్యూనిటీ వైజ్ మినిమం ఎంత చెప్పాడో, జనరల్ వాళ్ళకి 40 రావాలి, ఓబీసీ వాళ్ళకి 30 రావాలి, ఎస్సీ వాళ్ళకి 30 రావాలి, ఎస్టీ వాళ్ళకి 25 రావాలి, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఏంటంటే కొద్దిగా 2 మార్క్స్ అనేది రిలాక్స్డ్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే 2వ పేరాలో ఏం చెప్తున్నాడంటే సెకండ్ స్టేజ్ సిబిటి అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తాము అని చెప్తున్నారండి. సెకండ్ స్టేజ్ సిబిటి అనేది 20 జనవరి 2019 నుండి 23 జనవరి 2019 అండి, అంటే 4 రోజులు అనమాట, 20, 21, 22, 23, 24 అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ ఉంది. ఈరోజు 21 డిసెంబర్, సో నెక్స్ట్ 20 అంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ ఉందండి డేట్. డేట్ మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎలా తెలుస్తుంది ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎక్కడ మీ ఎగ్జామ్ సిటీ అండ్ సెంటర్ అంటే సేమ్ మీరు అందరికీ తెలుసు, ఎగ్జామ్ మీకు ఉన్న డేట్ నుండి 10 రోజులు బిఫోర్గా మీకు మెయిల్కి లేదా మీకు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ సెంటర్ అండ్ సిటీ తెలుసుకోవచ్చు 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్. అదే మీరు ఆల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఎగ్జామ్కి 4 డేస్ బిఫోర్ అండి. మీ ఎగ్జాము 23వ తారీఖు అనుకుంటే దానికి 4 డేస్ బిఫోర్, 20వ తారీఖు అనుకుంటే దానికి 4 డేస్ బిఫోర్ అండి. సో ఆ విధంగా మీకు వచ్చి రాగానే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఫైనల్గా తర్వాత మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, సైట్ ఒకళ్ళు బిజీ అయిపోవచ్చు. అలా ఎప్పుడు చేయదు, ఎప్పుడు డేట్ మీకు ఎగ్జామ్ 10 డేస్ బిఫోర్ అని చెప్పడా ఎగ్జామ్ సిటీ చూసుకోండి. అదేవిధంగా హాల్ టికెట్ 4 డేస్ అనగానే ఆ రోజు అర్ధరాత్రి ఇమీడియట్గా లేదా మార్నింగ్ అయినా సరే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంటుకుంటే సేఫ్గా ఉంటుంది. 3వ పేరాలో ఏం చెప్పారంటే మీ తాలూకా స్కోర్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి,
మీరు ఏ ట్రేడ్ సెలెక్ట్ చేశారు, మీరు అప్డేటెడ్ డేటా అనేది తెలుసుకోవచ్చు అని చెప్తున్నారండి. ఎలా అంటే బై యూజింగ్ రిజిస్టర్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే లాస్ట్ డేట్ జనవరి 19, 2019 వరకు మీకు ఈ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీలో ఉంటుందని చెప్తున్నారండి. మూడో పేరాలో ఇది మొత్తం ఇంగ్లీష్లో మొత్తం చదవట్లేదు, టైం వేస్ట్ అని చెప్పి నేను తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పేస్తున్నాను. ఫోర్త్ పేర ఏం చెప్తుందంటే ఈ సెకండ్ స్టేజ్ సిబిటీకి సెలెక్ట్ చేసిన వాళ్ళంతా ప్రొవిజనల్గా జరిగింది, ఇందులో ఏ అంతా ప్రొవిజనల్, ఏది మిస్టేక్ లేదు. ఏదైనా సరే ఒక బై ఫాల్ మిస్టేక్ ఉన్నట్లయితే ఆర్ఆర్బి కరెక్ట్ చేసుకోవడానికి అథారిటీ ఉందని చెప్తున్నారండి. ఒకవేళ ఏదైనా సరే మిస్టేక్ మీలో ఫైండ్ అవుట్ అయితే డిస్మిస్ అంటే మీరు ఆర్ఆర్బి క్వాలిఫై అవ్వలేదని చెప్పి అథారిటీ కూడా వాళ్ళకు ఉందని చెప్తున్నారండి. ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే వాళ్ళే సరి కూడా చేసుకోవచ్చు అని చెప్తుంది ఆర్ఆర్బి. లాస్ట్ పేరాలో ఏం చెప్పాడంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ఆర్ఆర్బీస్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద అప్డేట్స్. మీకు ఎప్పుడైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే కాంటాక్ట్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ రోల్ నెంబర్స్ ఆఫ్ ద ప్రొవిజనల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటీ ఆర్ అరేంజ్డ్ హారిజాంటల్లీ ఇన్ అసెండింగ్ ఆర్డర్ నాట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ అండి. మీకు వచ్చిన మెరిట్ ప్రకారంగా ఆర్డర్లో ఇవ్వలేదు. ఒక అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువకి కనుక ఒక అసెండింగ్ ఆర్డర్ ఒక పెరుగుకుంటూ వెళ్ళిందండి, నెంబర్ పెరుగుకుంటూ వెళ్ళింది. ఆ రోల్ నెంబర్స్ మాత్రమే పెంచుకుంటూ వెళ్ళాడు 7, 8, 9, 10, 11 ఒక సిరీస్ ఉంటుందండి, ఆ సిరీస్ మాత్రమే పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. అంతేగాని మీ నెంబర్ లేదని చెప్పి కంగారు పడవసరం లేదు. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే కంట్రోల్ ఎఫ్, ఇది పీడిఎఫ్ మీరు డెస్క్టాప్ కానీ పీడిఎఫ్లో ఇది ల్యాప్టాప్లో కానీ చెక్ చేసినట్లయితే కంట్రోల్ ఎఫ్ సెర్చ్ బటన్ ఉంటుంది, అక్కడ మీ నెంబర్ రోల్ నెంబర్ని ఎంటర్ చేసుకుంటారు. రోల్ నెంబర్ అనేది మీకు ఆల్ టికెట్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు కదా అందులో దొరుకుతుంది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇప్పుడు స్కోర్స్ చెక్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అందులో మీకు కూడా రోల్ నెంబర్ అనేది దొరకడం జరుగుతుంది. సో హాల్ టికెట్లో కూడా దొరుకుతుంది మెయిన్, ఒకవేళ హాల్ టికెట్ లేకపోతే చెప్తున్నాను ఇవన్నీ మీకు. సో ఇదండి లిస్ట్ టోటల్గా, మీ నెంబర్ చెక్ చేసుకొని ఉందో లేదో కామెంట్ సెక్షన్లో రాయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వైజాగ్ టెక్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.